సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12-13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగావేలంలో టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆసీస్ సీనియర్ ఆల్రౌండర్ మిచెల్ మార్షల్లలో ఎవరో ఒకరు 20 కోట్ల భారీ ధర పలుకుతారని షేన్ వాట్సన్ జోస్యం చెప్పాడు. ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరినే అంత ధర చెల్లించి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసే అవకాశం ఉందని వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022 మెగావేలానికి ముందు శ్రేయస్ అయ్యర్ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. అలాగే డేవిడ్ వార్నర్ను, మిచెల్ మార్చ్ను సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ ముగ్గురు మెగావేలంలోకి రానున్నారు. వీరిలో 87 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ 2375 పరుగులు చేశాడు. అలాగే గతంలో ఢిల్లీకి క్యాప్టెన్గా పనిచేసిన అనుభవం ఉండటంతో అతడికి భారీ ధర దక్కడం ఖాయమని వాట్సన్ పేర్కొన్నాడు. అలాగే 150 ఐపీఎల్ మ్యాచ్ల్లో 41.2 సగటున 150 స్ట్రైక్ రేటుకు దగ్గరగా 5449 పరుగులు చేసి లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న డేవిడ్ వార్నర్ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తాయని షేన్ వాట్సన్ అన్నాడు. అలాగే కెప్టెన్గా మంచి రికార్డులను కలిగి ఉన్నాడు కాబట్టి ఐపీఎల్లో 20 కోట్ల మార్కును దాటే తొలి వ్యక్తి కావచ్చు అని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ప్రస్తుతం భారీ ఫామ్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఈసారి వేలంలో 20 కోట్లు మిచెల్ మార్ష్ దక్కించుకునే ఛాన్స్ ఉందని షేన్ వాట్సన్ వివరించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.